नमो तस्स भगवतो अरहतो सम्मा संबुद्धस्स। नमो तस्स भगवतो अरहतो सम्मा संबुद्धस्स। नमो तस्स भगवतो अरहतो सम्मा संबुद्धस्स। मनं చూడమాళిక్యపుత్ర సూత్రం గురించి తెలుసుకుందాం. ఇది మధ్యమ నికాయంలో మనకి వస్తుంది. అయితే మాళిక్యపుత్ర అంటే ఆయన పూర్తి పేరు మనకు తెలియదు. కొంతమంది భిక్షువులని ఎప్పట్లో తల్లి పేరుతో కూడా పిలిచేవాళ్ళనమాట. అంటే సారిపుత్రుడు అంటే సారిపుత్రుడి అసలు పేరు ఉపతిష్ట, కానీ తన తల్లి పేరుతో సారిపుత్రుడు అని పిలిచేవారన్నమాట. అదేవిధంగా ఇక్కడ కూడా మాళిక్యపుత్రుడు అని పిలిచేవారు. అంటే మాళిక్య యొక్క పుత్రుడు అని అర్థం అన్నమాట, ఆయన కొడుకు అని. అయితే ఇది భగవానుడు శ్రావస్తిలో జేతవనంలో అనాథ పిండికుడి ఆరంభంలో ఉన్నప్పుడు జరిగిందనమాట. అప్పుడు ఆయుష్మంతుడు మాళిక్యపుత్రుడు తను యాక్చువల్గా ఈయన కూడా ఒకప్పుడు గృహస్థుడిగా ఉన్నప్పుడు బుద్ధుడి దగ్గర ధమ్మాన్ని విని తర్వాత ప్రవజ్ఞ తీసుకోవాలని కోరిక కలుగుతుంది అన్నమాట. తర్వాత ప్రవజ్ఞకి భగవానుడి దగ్గరికి వెళ్ళి అడిగితే సరే అని ఆయన ప్రవజ్ఞ ఉపసంపద కూడా ఇస్తాడు. ఆ తర్వాత కొద్ది కాలం ఇక్కడే బుద్ధుడు చెప్పినవి వింటూ ఇంకా ధ్యానం చేసుకుంటూ ఉంటూ ఉండేవాడు. అయితే ఒకసారి ఈ మాళిక్యపుత్రుడు ఏకాంతంలో ధ్యానంలో ఉన్నప్పుడు అతని మనసులో ఒక ఆలోచన కలిగింది. ఏంటంటే, ఈ లోకం శాశ్వతమా, లోకం అశాశ్వతమా, లోకం అంతం కలిగిందా లేకపోతే లోకం అంతం లేనిదా, జీవుడు శరీరం ఒకటేనా లేకపోతే జీవుడు వేరు శరీరం వేరా, చనిపోయిన తర్వాత తటాగతుడు ఉంటాడా, చనిపోయిన తర్వాత కూడా తథాగతుడు ఉండడు, చనిపోయిన తర్వాత తథాగతుడు ఉంటాడు ఉండడు కూడా, ఇంకా చనిపోయిన తర్వాత తథాగతుడు ఉండడు ఉండకపోవడం కూడా ఉండదు. ఇలా ఇటువంటి దృష్టిగతమైన అంటే నమ్మకాలు అన్నమాట ఇవన్నీ కూడా. బుద్ధుడి కాలంలో కూడా రకరకాల సాంప్రదాయాల నుంచి వచ్చిన వాళ్ళు ఉంటారు. కొంతమందికి ఈ లోకం ఉందా లేదా లేకపోతే ఇవన్నీ కూడా చాలా క్వశ్చన్స్ ఉండేవి. అయితే ఈ దృష్టిగతమైన అభిప్రాయాలకు భగవానుడు సమాధానం చెప్పడం లేదు, నిలిపి ఉంచుతున్నాడు, దాచిపెడుతున్నాడు. ఎప్పుడు కూడా అడిగిన వీటి గురించి ఎప్పుడు మాట్లాడేవాడు కాదు. అయితే భగవానుడు నాకు చెప్పకపోవడం నాకు రుచించడం లేదు, నచ్చడం లేదు, వీటి గురించి నాకు సమాధానాలు తెలియాలి, అందుకని నేను భగవానుని వద్దకు వెళ్ళి వాటి గురించి అడుగుతాను. ఒకవేళ భగవానుడికి తెలిస్తే చూస్తే భగవానుడు లోకం శాశ్వతం లేక అశాశ్వతం, లేకపోతే ముందర వల్ల చెప్పుకున్నట్టుగా జీవుడు శరీరం ఒక్కటే లేకపోతే ఒకటి కాదు, ఇలా ఈ ప్రశ్నలన్నిటికీ కూడా, నేను అడిగే ప్రశ్నలన్నిటికీ కూడా ఆయన సూటిగా సమాధానం చెప్పాలి. అయితేనే నేను ఆయన వద్ద ఈ ప్రవజ్ఞ జీవితం అంటే బ్రహ్మచర్యాన్ని పాటిస్తాను, లేకపోతే భగవానుడు వీటికి సమాధానం చెప్పకపోతే నాకు ఈ ప్రశ్నలకు సమాధానం తెలియదు, నేను చూడలేదు అని సూటిగా చెప్పాలి. అంటే తెలిస్తే తెలుసని చెప్పాలి, లేకపోతే తెలియకపోతే తెలియదని భగవానుడు చెప్పాలి. అప్పుడు నేను ఈ శిక్షణను వదిలి గృహస్థుని అవుతాను, అంటే ప్రవచ్య జీవితాన్ని వదిలేసి భిక్షువుగా కాకుండా గృహస్థుని అవుతాను. ఎందుకంటే నాకు ఈ సమాధానాలకి అంటే ఈ ప్రశ్నలకి సమాధానం దొరకలేదు కాబట్టి నేను ఆయన ఉందని చెప్తే ఉందని చెప్పాలి, లేకపోతే ఇది నాకు తెలియదంటే తెలియదని చెప్పాలి. అయితే ఇంకా అప్పుడు ఈ మాళిక్యపుత్రుడు ఏం చేస్తాడంటే సాయంత్రం ధ్యానం నుంచి లేచి భగవానుడి దగ్గరికి చేరుకుంటాడు. చేరుకొని భగవానుడికి నమస్కారం చేసి ఓ పక్కన కూర్చుంటాడు. కూర్చొని ఈ మాళిక్యపుత్రుడు భగవానుడితో ఇలా చెప్తాడు, ఇక్కడ వందే, నేను ఏకాంతంలో ధ్యానంలో ఉన్నప్పుడు నా మనసులో ఇటువంటి ఆలోచన కలిగింది. ఏంటంటే లోకం శాశ్వతమా అశాశ్వతమా, ఇందాక ఇంతకుముందు మొదట్లో ఏవైతే చెప్పుకున్నామో
అవన్నిటిని గురించి కూడా ఇక్కడ చెప్పుకుంటూ వస్తాడనమాట. చెప్పుకుంటూ వచ్చిన తర్వాత సో ఈ ఇటువంటి దృష్టిగతమైన అభిప్రాయాలకు భగవానుడు సమాధానం ఎప్పుడు చెప్పడం లేదు. అంటే ఏ భిక్షు అడిగినా కానీ వీటికి ఎప్పుడు సమాధానం చెప్పలేదు, అవునని చెప్పలేదు, కాదని చెప్పలేదు. వాటిని అలాగ నిలిపి ఉంచుతున్నాడు, దాచిపెడుతున్నాడు. భగవానుడు నాకు చెప్పకపోవడం నాకు అసలు రుచించడం లేదు, నచ్చడం లేదు, అందుకని నేను భగవాను వద్దకు వెళ్ళి వాటి గురించి అడుగుతాను అని అనుకొని, అందుకని ఒకవేళ భగవానుడు వీటికి సమాధానం చెప్తే గనక నేను తెలుసుకుంటాను, ఒకవేళ భగవానుడు కూడా నాకు తెలియదు నేను చూడలేదు అని చెప్తే గనక సో నేను ఈ ప్రపంచ జీవితం నుంచి వదిలిపోతాను అని చెప్తాడనమాట. అయితే ఇంకా భగవానుడు తప్పకుండా సూటిగా నాకు వీటన్నిటికీ కూడా సమాధానం తెలియాలి, అంటే మొదట్లో అడిగిన ప్రశ్నలన్నీ ఏవైతే ఉన్నాయో వాటన్నిటికి సమాధానం తెలియాలి అని ఇంకా పట్టుపట్టినట్టుగా అడుగుతాడనమాట. అయితే భగవానుడు చెప్తాడు, మాలిక్యపుత్ర నేను నీతో, ఓ మాలిక్యపుత్ర నువ్వు నా వద్ద బ్రహ్మచర్యాన్ని పాటించు, నేను నీకు లోకం శాశ్వతం లేకపోతే లోకం అశాశ్వతం, లోకం అంతం కలది లేకపోతే లోకం అంతం లేనిది, జీవుడు శరీరం ఒక్కటే, జీవుడు వేరు శరీరం వేరు, చనిపోయిన తర్వాత తథాగతుడు ఉంటాడు, చనిపోయిన తర్వాత తథాగతుడు ఉండడు, సో ఇలా ఏవైతే ఉన్నాయో వాటన్నిటికీ నువ్వు నా దగ్గర బ్రహ్మచర్యాన్ని పాటించు, నేను వీటన్నిటికీ సమాధానం చెప్తాను అని నీతో అన్నానా. అంటే నువ్వు బ్రహ్మచర్యాన్ని పాటించాలంటే నీకు అన్నిటికీ కూడా అన్ని ప్రశ్నలకి నేను సమాధానం చెప్తానని నీకు ప్రపంచ ఇచ్చేటప్పుడు నేను ఏమైనా మాట ఇచ్చానా, ఏదైనా చెప్పానా, అలా చెప్పడం ఏమైనా జరిగిందా అంటే లేదు బంతే అని చెప్తాడనమాట. అయితే పోనీ నీవైనా బంతే, నేను భగవానుని వద్ద బ్రహ్మచర్యాన్ని పాటిస్తాను, భగవానుడు నాకు వీటన్నిటికీ కూడా సమాధానం తెలపాలి, అంటే లేకపోతే నేను బ్రహ్మచర్యాన్ని పాటించను, సో ఇలాగైతేనే బ్రహ్మచర్యాన్ని పాటిస్తాను అని ఏమైనా అనుకోని నువ్వు ఏమైనా నాకు అడిగి ప్రవజ్య తీసుకున్నావా అంటే లేదు అంతే అని చెప్తాడనమాట. అయితే తథాగతుడు ఎప్పుడూ కూడా ఇటు ఉన్నది అని చెప్పలేదు, లేనిది అని చెప్పలేదు. సో అయితే మాలిక్యపుత్ర పనికి మాలినవాడ, అంటే భగవానుడు అప్పుడప్పుడు పిచ్చి పిచ్చి ఆలోచనలు పెట్టుకుంటే, నమ్మకాలు పెట్టుకుంటే వాళ్ళని గట్టిగా చెప్తాడనమాట, మటింకి మాలినవాడా అని, లేకపోతే మూర్ఖుడా అని, లేకపోతే మోగపురుషుడా అని అప్పుడప్పుడు భగవానుడు అంటూ ఉంటాడు, అంటే కొంచెం గట్టిగా చెప్తూ ఉంటాడు. అయితే ఇటువంటి విషయాలు నీ మనసులో పెట్టుకోవడం వల్ల ఇటువంటి దృష్టికోణాలు ఏం ఉపయోగం లేదు, నువ్వు ఎవరు, దేన్ని వదిలిపెడుతున్నావు. అంటే ఇలా అన్నాడు కదా, మీరు కనుక చెప్పకపోతే నేను ప్రవచ జీవితాన్ని వదిలేసి గృహస్థుని అవుతాను అని. సో అయితే నువ్వెవరు, నువ్వు దేన్ని వదిలిపెడుతున్నావు. అయితే ఓ మాలిక్యపుత్ర ఎవరైనా నాతో భగవానుడు నాకు లోకం శాశ్వతం లోకం అశాశ్వతం ఇటువంటి వాటి గురించి అడిగితే కనుక ఆ ప్రశ్నలకు తథాగతుడు సమాధానం చెప్పడు. ఈలోగా ఒకవేళ ఎవరైతే పుతుగ్జనుడు, పుతుగ్జనుడు అంటే మార్గఫలాలు పొందని వ్యక్తిని పుతుగ్జనుడు అంటాడు. ఆ పుతుగ్జనుడు చచ్చిపోతాడు, ఎందుకంటే నేను వాటికి సమాధానాలు చెప్పేదాకా అలాగే ఉంటాను, నేనేం చెయ్యను అంటే ఆ సమాధానం తెలుసుకునే లోపు ఆ సమయం కాస్త గడిచిపోతుంది, ఆలోపు నువ్వు ఈ పుతుగ్జనుడు ఎవరైతే ఉన్నారో చనిపోతాడు అని చెప్తాడనమాట. అయితే భగవానుడు ఇక్కడ ఒక చక్కటి ఉపమానాన్ని చెప్తాడనమాట, ఏ విధంగా అర్థం చేసుకోవాలి అని. మాలిక్యపుత్ర దట్టంగా విషం పూయబడిన ఒక బాణంతో ఒకడు గాయపడ్డాడు అనుకో, అతని మిత్రులు సలహాదారులు రక్త బంధువులు ఎవరైతే ఉన్నారో అతనికి చికిత్స చేయడానికి వైద్యుని తీసుకొని వచ్చారనుకో, అతడు గాయపడ్డాడు కాబట్టి నన్ను గాయపరిచిన ఆ బాణం వేసినవాడు క్షత్రియుడా బ్రాహ్మణుడా వేశ్యుడా అంటే వైశ్యుడా లేకపోతే శూద్రుడా తెలిసే వరకు నేను
ఈ బాణాన్ని తీయనీయను అంటాడు. ఇంకా నన్ను గాయపరిచిన ఈ బాణాన్ని వేసిన వారి పేరేమిటో గోత్రం ఏమిటో తెలిసే వరకు కూడా ఈ బాణాన్ని నేను తీయనీయను అంటాడు. ఇంకా నన్ను గాయపరిచిన ఆ బాణం వేసిన వాడు పొట్టివాడా పొడుగువాడా ఇంకా మధ్యమ రకం ఎత్తువాడా తెలిసే వరకు నేను ఈ బాణాన్ని తీయను అంటాడు. ఇంకా నన్ను గాయపరిచిన ఈ అమ్మును వేసిన వాడు నల్లని వాడా బూడిద రంగువాడా లేకపోతే అసలు ఏదో ఒకటి, సో అది తెలుసుకునేంత వరకు ఈ బాణాన్ని తీయనీయను అంటాడు. ఇంకా నన్ను గాయపరిచిన ఈ బాణం వేసిన వాడు ఏ గ్రామం వాడో ఏ పట్టణం వాడో ఏ నగరం వాడో తెలిసే వరకు ఈ బాణాన్ని తీయనీయను. ఇంకా నన్ను గాయపరిచిన వాడు ఈ అమ్మును ఏ బాణంతో వేయబడిందో అంటే ఈ అమ్ము అంటే ఏ రకమైన చెట్టు కొమ్మ నుంచి తీసుకున్నారు కోదండమా చాపమా లేకపోతే తెలిసేంత వరకు కూడా ఈ బాణాన్ని తీయనీయను అంటాడు. ఇంకా నన్ను గాయపరిచిన ఈ బాణాన్ని వేసినవాడు వింటినారి ఏదైతే ఉందో అది జనపనారతో తయారైందా లేకపోతే రెల్లుతో తయారైందో లేకపోతే నరంతో తయారైందో లేకపోతే గంజాయి నారతో తయారైందో బెరడుతో తయారైందో తెలిసేంత వరకు కూడా ఈ అమ్మును తీయనే తీయను అంటాడు. ఇంకా నన్ను గాయపరిచిన ఈ అమ్ము ఏదైతే ఈ బాణం ఉందో అది అడవి కర్రదో లేకపోతే చెట్టుతోటి కర్రను తెలిసే వరకు నేను అంటే ఇది దేంతో తయారు చేయబడిందో అది తెలిసేంత వరకు కూడా నేను ఈ బాణాన్ని తీయనీయను ఆ వైద్యుడితోటి. నన్ను గాయపరిచిన ఈ అమ్ముకు కట్టిన ఈకలు ఏవైతే ఉన్నాయో అవి బాతువో గద్దవో లేకపోతే డేగవో లేకపోతే నెమలివో ఇతర రకానికి చెందినవో తెలిసేంత వరకు నేను ఈ అమ్మును తీయనీయను. నన్ను గాయపరిచిన బాణపు నరం ఏదైతే ఉందో అది ఎద్దుదో లేకపోతే బర్రెదో జింకదో కోతిదో తెలిసేంత వరకు నేను ఈ అమ్మును ఈ బాణాన్ని తీయనీయను అంటాడు. ఇంకా నన్ను గాయపరిచినది క్షురప్రమో వేఖండమో నారచమో లేకపోతే వత్సదంతమో లేకపోతే కరవీర పత్రమో తెలిసేంత వరకు నేను ఈ అమ్మును తీయనీయను అంటాడు అన్నమాట. సో అంటే ఒకడికి విషం పూసిన బాణం గుచ్చుకున్నప్పుడు అతడిది మేలు కోరే వాళ్ళు బంధువులు కానీ రక్త సంధి స్నేహితులు కానీ రక్త బంధువులు అంటే ఇంట్లో ఉన్న అన్నదమ్ములు అక్క చెల్లెలు ఎవరైనా ఉండొచ్చు అతను మేలు కోరేవారు వాళ్ళు అతడికి వైద్యం చేయించడానికి ఒక వైద్యుడిని తీసుకొని వస్తారు. తీసుకొని వచ్చిన తర్వాత అతడు ఇలా చెప్తాడు, నాకు ఈ బాణం ఎక్కడి నుంచి వచ్చిందో వేసిన వాళ్ళు ఎవరో నాకు తెలియాలి, వాళ్ళు దీనికి సంబంధించిన వాళ్ళ దానికి సంబంధించిన వాళ్ళ లేకపోతే ఈ బాణం ఇదేంతో తయారు చేయబడింది ఇది తెలుసుకునేంత వరకు నేను ఎటువంటి వైద్యం తీసుకోను అంటే ఏం జరుగుతుంది అతడు చనిపోతాడు. సో అదేవిధంగా అప్పుడు మాలికపుత్ర అవి తెలియకముందే ఆ పురుషుడు ఎవరైతే ఉన్నాడో అతడు చనిపోతాడు. ఓ మాలికపుత్ర లోకం శాశ్వతమా లోకం అశాశ్వతమా లేకపోతే ఇంతకుముందు అన్నీ చెప్పుకుంటూ వచ్చాం కదా జీవుడు ఉన్నాడా జీవుడు లేడు, సో ఇవన్నీ కూడా తథాగతుడు చనిపోయిన తర్వాత ఉంటాడు ఉండడు ఉండకపోవడం తేల్చి చెప్పిన తర్వాతనే నేను భగవానుని వద్ద ఈ బ్రహ్మచర్య వాసం చేస్తాను అనడం కూడా అలాగే ఉంటుంది. తథాగతుడు వాటికి సమాధానాలు చెప్పకుండానే వాడు చనిపోతాడని చెప్తాడు అన్నమాట. సో బుద్ధ భగవానుడు క్లియర్గా చెప్తాడు 5 విషయాలని ఎప్పుడు ఆయన ఎదుటి వాళ్ళకి చెప్పేటప్పుడు గుర్తుంచుకుంటాడు. ఏంటంటే అది అబద్ధమై ఉంటే గనక ఎదుటి వాళ్ళకి మేలు కలిగిస్తుంది అంటే చెప్పడు, అది నిజమై ఉండొచ్చు కానీ వాళ్ళకి ప్రయోజకరమైంది కాకపోవచ్చు అప్పుడు కూడా చెప్పడు, అది అబద్ధమై ఉండొచ్చు అప్రయోజకరమై ఉండొచ్చు అప్పుడు కూడా ఎదుటి వాళ్ళకి దమ్మాని చెప్పడు. ఇంకా
వాళ్ళకి నిజం కాకపోయి ఉండొచ్చు, కానీ అది ప్రయోజనము అప్రయోజనమై ఉండొచ్చు, లేకపోతే ఎదుటి వాళ్ళకి నచ్చే విధంగా ఉండొచ్చు, కానీ అప్పుడు కూడా చెప్పడం అన్నమాట. ఇంకా ఎదుటి వాళ్ళకి అది చెప్పేది నిజమై ఉండాలి, ఇంకా ప్రయోజకరమైందై ఉండాలి. అప్పుడు మాత్రమే తథాగతుడు ఆ ధమ్మాన్ని చెప్తాడని చెప్తాడనమాట. అయితే ఈ లోకం శాశ్వతం అనే దృష్టి ఉంటే మాలిక్యపుత్ర బ్రహ్మచర్య వాసానికి అవకాశం లేదే లేదు. ఇంకా అలాగే లోకం అశాశ్వతం అన్నా కూడా బ్రహ్మచర్య వాసానికి అవకాశం లేదు. ఇంకా ఇవన్నీ కూడా పాతవి ఏవైతే ఉన్నాయో అవన్నీ చెప్పుకుంటూ వస్తాడు భగవానుడు. సో లోకం అందం కలది, అంతం లేనిది అనే దృష్టి ఉన్నా, అంటే ఇవన్నిటి గురించి తెలుసుకున్నా కూడా నీ బ్రహ్మచర్యంలో పెద్దగా ఉపయోగపడేది ఏమీ లేదు అని చెప్తాడనమాట. ఇంకా అందువలన మాలిక్యపుత్ర లోకం అంతం కలది అనే దృష్టి ఉన్నా, లోకం అంతం లేనిది అనే దృష్టి ఉన్నా కూడా ఈ జన్మ అనేది ఉంటుంది, ముసలితనం అనేది ఉంటుంది, మరణం అనేది ఉంటుంది, శోకం ఉంది, పరిదేవనం ఉంది, దుఃఖం ఉంది, ఏడవటం, ఇంకా ఆయాసపడటం, ఇవన్నీ కూడా ఉన్నాయి. వీటి గురించి నువ్వు అవి ఉన్నాయా లేవా అని తెలుసుకున్నా తెలుసుకోకపోయినా జన్మ అయితే ఉంది. జన్మ దుఃఖం అని చెప్తాడు, అంటే పుట్టడం దుఃఖం అని చెప్తాడు బుద్ధుడు. ఎందుకంటే పుట్టడం వల్లనే ఈ ముసలితనం వస్తుంది, అనారోగ్యం ఉంటుంది, ఇంకా చనిపోవడం ఉంటుంది, ఇవన్నీ కూడా దుఃఖమే కదా. అంటే ప్రియమైనవి దూరం అవ్వడం, అప్రియమైనవి దగ్గరికి రావడం, ఇవన్నీ కూడా దుఃఖానికి కారణమవుతాయి. ఎందుకు? ఈ జన్మ అనేది ఉంది కాబట్టి. ఈ జన్మే లేకపోతే ఆ దుఃఖమే లేదు. సో వీటన్నిటి గురించి తెలుసుకున్నా, అంటే ముందుగా చెప్పుకున్న వాటన్నిటి గురించి తెలుసుకున్నా తెలుసుకోకపోయినా కూడా నీకు ఇవైతే ఉన్నాయి కదా, ఈ జన్మ ఉంది, ముసలితనం ఉంది, మరణం ఉంది, శోకం ఉంది, పరిదేవనం ఉంది. సో నేను వీటిని నేను ఈ జన్మలోనే అంతం చేయాలని చెప్పాను తప్ప మిగతాది ఈ జీవుడు శరీరం ఒకటే, లేకపోతే ఈ దృష్టి ఉంటే కనుక అసలు ఈ బ్రహ్మచర్య వాసానికి ఉపయోగం లేదు అని చెప్తాడనమాట. సో ఇలాగా మిగతా వాటి గురించి కూడా చెప్తాడనమాట. అయితే బుద్ధుడు చెప్పేది ఒకటే, ఈ పుట్టుక ఉంది, అందువల్లే ఇవి నచ్చినవి జరిగితేనేమో మళ్ళీ మళ్ళీ కావాలి, నచ్చినవి జరిగితేనేమో మళ్ళీ మళ్ళీ వద్దు అనేది మన మనసులో ఉంటుంది, దానివల్ల దుఃఖమే కలుగుతుంది తప్ప ఇంకేమీ కలగదు. సో అయితే వీటిని నేను ఈ జన్మలోనే అంతం చేయాలని చెప్పాను తప్ప మిగతా విషయాలు ఏవి కూడా నీకు చెప్పలేదు. ఇంకా అందువలన మాలిక్యపుత్ర చెప్పిన దాన్ని చెప్పనట్లుగా గుర్తుంచుకో, అంటే ఏదైతే చెప్పని దాన్ని చెప్పనట్లుగా గుర్తుంచుకో, చెప్పిన దాన్ని చెప్పినట్లుగా గుర్తుంచుకో. నేను ఏదైతే విషయాలు చెప్పానో వాటిని చెప్పినట్లుగా గుర్తుంచుకో, ఏవైతే చెప్పలేదో వాటిని చెప్పలేదని గుర్తుంచుకో. సో మాలిక్యపుత్ర నాచే చెప్పబడింది ఏది? మాలిక్యపుత్ర లోకం శాశ్వతమని నాచే చెప్పబడలేదు, లోకం అశాశ్వతమని నేను చెప్పలేదు, ఇంకా లోకం అంతం కలది అంతం లేనిది అని కూడా చెప్పబడలేదు. అంటే మిగతావన్నీ ఏవైతే మొదటి నుంచి ప్రశ్నలు అడుగుతూ వస్తున్నాడో వాటన్నిటి గురించి కూడా బుద్ధుడు ఎక్కడా చెప్పలేదు. అయితే మాలిక్యపుత్ర అవి ఎందుకు నాచే చెప్పబడలేదు? మాలిక్యపుత్ర అవి అర్ధ సహితం కావన్నమాట, అది బ్రహ్మచర్యానికి, నిర్వేదానికి, విరాగానికి, నిరోధానికి, ఉపశమనానికి, ఇంకా అభిజ్ఞలకు, సంబోధికి, నిర్వాణానికి కొనిపోయేవి కానే కావన్నమాట. మాలిక్యపుత్ర అయితే ఏవి నాచే చెప్పబడ్డాయి? మాలిక్యపుత్ర నాలుగు ఆర్య సత్యాలు నాచే చెప్పబడ్డాయి. ఏంటవి? దుఃఖం ఉందని నాచే చెప్పబడింది, ఇంకా దుఃఖ సముదాయం అంటే దుఃఖానికి కారణం కూడా ఉందని నాచే చెప్పబడింది, ఇంకా ఇది దుఃఖ నిరోధం అని నాచే చెప్పబడింది, ఇది దుఃఖ నిరోధగామిని మార్గం అని నాచే చెప్పబడింది. సో ఈ నాలుగు ఆరే సత్యాలు, అష్టాంగ మార్గం మాత్రమే నాచే చెప్పబడింది. అవి నాచే అలా ఎందుకు చెప్పబడ్డాయి అంటే మాలిక్యపుత్ర అవి అర్ధ సహితాలు కాబట్టి, అవి
ఆది బ్రహ్మచర్యానికి, నిర్వేదానికి, ఇంకా విరాగానికి, నిరోధానికి, ఉపశమనానికి, అభిజ్ఞలకు, సంబోధికి, నిర్వాణానికి కొనిపోయాయి కాబట్టి అందువలన అవి నాచే చెప్పబడ్డాయి. అందువలన మాలిక్యపుత్ర, నేను చెప్పని దాన్ని చెప్పినట్లుగా, అంటే చెప్పని దాన్ని చెప్పనట్లుగా గుర్తుంచుకో, చెప్పిన దాన్ని చెప్పినట్లుగా గుర్తుంచుకో. సో అంటే భగవానుడు చెప్పని వాటి గురించి ఇది భగవానుడు చెప్పాడని గుర్తుంచుకోవడం తప్పు అన్నమాట. అందుకోసం ఏ విషయాలు అయితే చెప్పాడో వాటిని మాత్రమే భగవానుడు చెప్పినట్లుగా గుర్తుంచుకోవాలి, ఏవైతే చెప్పబడలేదో వాటిని చెప్పనట్లుగా గుర్తుంచుకోవాలన్నమాట. సో ఈ విధంగా చెప్పిన తర్వాత భగవానుడు చెప్పిన విషయానికి ఆ మాలిక్యపుత్రుడు చాలా సంతోషిస్తాడనమాట. సంతోషించి ఇంకా అప్పటి నుంచి ఆయనకి సాధన చేయడం మొదలు పెడతాడు ఈ నాలుగు ఆర్య సత్యాల మీద. ఇంకా కొన్ని ఆయనకి ధ్యాన సూచనలు కూడా ఇవ్వడం జరుగుతుందన్నమాట. సో అందుకోసం భగవానుడు క్లియర్గా చెప్తాడు, అంటే భగవానుడు చెప్పిన సూత్రాలలో ఇది కూడా ఒక ముఖ్యమైనది అన్నమాట. కొంతమందికి అసలు నేను ఎక్కడి నుంచి వచ్చాను, ఎక్కడికి పోతున్నాను, నన్ను ఎవరు నడిపిస్తున్నారు, లేకపోతే ఇవన్నీ కూడా రకరకాల నమ్మకాలు ఉంటాయి. సో వాటిని తెలుసుకోవడం వల్ల మీకు ఏమి ఉపయోగం లేదు, ఎందుకంటే అవి అర్ధసహితం కావు. కాబట్టి తెలుసుకోవాల్సింది ఏంటి, ఈ జీవితంలో దుఃఖం ఉంది, దుఃఖానికి కారణం ఉంది, దుఃఖ నిరోధం కూడా ఉంది, దుఃఖ నిరోధం చేయడానికి మార్గం కూడా ఉంది. దాన్ని ఆచరించి మనం వీటి నుంచి విముక్తి పొందాలి, అన్ని బంధనాల నుంచి. అన్ని బంధనాలు అంటే భౌతికంగా ఉన్నాయి కాదు, మానసికంగా ఉన్న బంధనాలు ఏంటి, చెడు గుణాలు ఏవైతే ఉన్నాయో అకుశల ధర్మాలు అంటారు, వాటిని తీసేస్తే రాగాన్ని, ద్వేషాన్ని, మోహాన్ని, లోభాన్ని, ఇంకా అసూయ, ఏవైతే చెడు గుణాలు ఉన్నాయో వాటన్నిటిని పూర్తిగా తొలగించినట్లయితే ఆ బంధనాలు ఆటోమేటిక్గా తొలగిపోతాయన్నమాట. సో మన దుఃఖానికి కారణం మన లోపల ఉన్న అకుశల ధర్మాలే, వాటిని తీసేస్తే దుఃఖం అంతమవుతుంది. సో అందుకోసం మనం వీలైనంత ఉపయోగపడే విషయాల గురించి తెలుసుకోవాలి, ఉపయోగం లేని విషయాల గురించి అనవసరంగా ఇది ఉందా లేదా ఆలోచిస్తూ కూర్చుంటే సమయం జరిగిపోతుంది. ఆ తర్వాత ఇందాక చెప్పినట్లు మనకి బాణం వచ్చి కూర్చుంటే నేను ఈ బాణం ఎక్కడి నుంచి వచ్చింది, ఇది ఎవరు వేశారు, ఇది దేంతో తయారు చేయబడింది, వేసిన వాడు చిన్నవాడా పెద్దవాడా, ఇవన్నీ ఆలోచిస్తూ కూర్చుంటే ఆలోపు ఆ విషం పూసిన బాణంతో వాడు చిన్న చిన్నగా చనిపోతాడు. సో అందుకోసం మనం రకరకాల నమ్మకాలతోటి పెరిగి ఉంటాం, అవన్నీ పక్కన పెట్టేసి ఈ ప్రస్తుత జీవితంలో నాకు దుఃఖం ఉంది, ఆ దుఃఖానికి కారణం ఉంది, ఆ దుఃఖాన్ని నిరోధం చేయాలంటే ఏదైతే కారణం ఉందో దాన్ని తీసేస్తే అది నిరోధం అవుతుంది, ఇది నిరోధం చేయడానికి మార్గం, దీన్ని ఆచరిస్తే కనుక నేను పూర్తిగా దుఃఖాన్ని అంతం చేస్తాను. సో దీన్ని క్లియర్గా అర్థం చేసుకొని ఒకవేళ మీరు ఏదైనా పుస్తకాలు చదివినా ఇవి నిజంగా ఉన్నాయా లేదా, బుద్ధుడు నిజంగా చెప్పాడా లేదా, ఇందాక చెప్పాడు కదా నాచే చెప్పబడింది ఈ ఆర్య సత్యాలు, సో వీటిని ఆచరించడం వల్ల మీరు దుఃఖం నుంచి బయటపడతారు. సో ఇవి నాచే చెప్పబడ్డాయి, మిగతావి ఏ ఉన్నా కానీ మీకు ఏమైనా సందేహాలు వస్తే కనుక దాన్ని ఇగ్నోర్ చేసేయండి, మిగతాది నేర్చుకోవడానికి ప్రయత్నించండి. మళ్ళీ ఇది బుద్ధుడు చెప్పాడా, ఇది దీంట్లో కూడా ఉంది కదా, దానికి దీనికి తేడా ఏముంది, వేరే సాంప్రదాయాల వాళ్ళు కూడా ఇది చెప్తున్నారు, ఇవన్నీ కూడా అన్నెసరీ క్వశ్చన్స్ అన్నమాట, దానివల్ల ఏమీ ఉపయోగం లేదు. అవి తెలుసుకోవడం వల్ల కూడా మీ జీవితంలో ఏమీ మారేది ఏమీ లేదు. సో మనం చేయాల్సింది ఏంటంటే మన మనసులో దుఃఖం ఉంది, దుఃఖానికి కారణం ఉంది, ఆ కారణాన్ని తీసేస్తే దుఃఖం నిరోధం అవుతుంది, దాన్ని ఆచరించడానికి ఈ ఆర్య అష్టాంగిక మార్గం అనేది మనకి సహాయపడుతుంది. దీన్ని ఆచరించాలి, కేవలం తెలుసుకోవడమే కాకుండా జీవితంలోకి అన్వయించుకోవాలి, అప్పుడు మీ జీవితం సఫలమవుతుంది. లేకపోతే మళ్ళీ పుట్టడం, మళ్ళీ వృద్ధాప్యం, మళ్ళీ అనారోగ్యం, ఇవన్నీ కూడా దుఃఖమే. సో ఇవి ఉంటానే ఉంటాయి, దాన్ని అంతం చేయాలంటే ఈ తృష్ణని అంతం చేస్తే మనం దుఃఖ నిరోధం అనేది జరుగుతుంది. సో వీలైనంత శీలాన్ని పాటించండి, పంచశీలాలు ఏంటి, ఏ ప్రాణిని మాటలతో కానీ శరీరంతో కానీ హింసించకుండడం, ఇంకా
ఇవ్వని వస్తువు తీసుకోకూడదు, దొంగతనం చేయకూడదు, మూడోది వ్యభిచారం చేయకుండా ఉండటానికి ప్రయత్నించండి, ఇంకా అబద్ధాలు చెప్పకుండా ఉండటానికి ప్రయత్నించండి, ఇంకా మత్తు పదార్థాలకి దూరంగా ఉండటానికి ప్రయత్నించండి. వీటిని పంచశీలాలు అంటారు. వీటిని కనుక ఆచరించినట్లయితే గృహస్థుడిగా కొంతవరకు మంచి జీవితాన్ని జీవించగలుగుతారనమాట. సో మీరు ఇంకొకరికి హాని చేయకపోతే వాళ్ళు కూడా మీకెందుకు హాని చేస్తారు? సో ఒకవేళ వాళ్ళు హాని చేయడానికి ప్రయత్నించినా కూడా మనం మాత్రం హాని చేయకుండా ఉండడానికి ప్రయత్నించాలి. సో దాంతోపాటు మనసుని మనం చెడు గుణాలను తీసేయాలంటే మనసులో ఉన్న చెడు గుణాలని ఈ ధ్యానం అనేది మనకి ఉపయోగపడుతుంది. ఈ ధ్యానం చేసి మన మనసులో ఉన్న చెడు గుణాలన్నిటిని కూడా తీసేయచ్చు అన్నమాట. సో ఇది ఈరోజు ధర్మ ప్రవచనం. ఏమైనా సందేహాలు ఉంటే అడగవచ్చు.